జనాలతో కాసేపు పరామర్శ అవుతుంది, అన్న చెయ్యట్లా ఉంది చెయ్యట్లా ఉంది అని. అక్క బి లైక్ దాని ఎక్స్ట్రా దిగుతున్నావుగా. We also have Sanju today. So Sanju ko chinna context ivvalante, first episode we have done. Second episode is. థర్డ్ ఎపిసోడ్ వి హావ్ డిసైడెడ్ ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ నీలాగా డిఎన్ఆర్ లాగా బతుకుతున్న వాళ్ళు మధ్యలో నాలాంటి నిరుద్యోగులు నిరుద్యోగులు కాబట్టి వీడియోలు కూడా చేయలేదు. సాడ్ బ్లాగ్ జాబ్ సెర్చ్ టిప్స్ స్ట్రాటజీస్ అండ్ మోర్. నేను నా సాఫ్ట్వేర్ జాబ్ సెర్చింగ్ లో యూఎస్ఏ లో యూస్ చేసిన స్ట్రాటజీస్. ఓకే వెరీ గుడ్ మంచి ఎస్థెటిక్ ఉంది చూడు, క్లీన్ ఎస్థెటిక్. బీను ఆల్సో థింక్స్ ఎస్థెటిక్ బట్ ఎస్థె ఆర్ సైలెంట్. ఇంటర్వ్యూ రావాలి, ఇంటర్వ్యూ రావాలంటే మన రెజ్యూమే ఫార్మాట్ మంచిగా ఉండాలి. బ్రో ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఫ్రమ్ యుఎస్ఎల్ కూడా షీ స్టిల్ సేయింగ్ ఫార్మాట్. ఆమె గోదావరి జిల్లాను వదిలింది కానీ గోదావరి జిల్లా ఆమె వదలలేదు. ది ఫస్ట్ ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నంబర్, లింక్డ్ఇన్ యుఆర్ఎల్, గిట్హబ్ యుఆర్ఎల్ అండ్ లో ఎంఫసైజ్ యువర్ ఎడ్యుకేషన్. బీను ఆల్వేస్ న్యూ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద వర్డ్, బట్ ఫస్ట్ హాఫ్ కొత్తగా ఉంటున్నాడు. నేను జాబ్ అప్లై చేసినప్పుడు నా దగ్గర 3-4 వర్షన్స్ ఆఫ్ రెజ్యూమే ఉండే. నేను .net డెవలపర్, జావా డెవలపర్, వెబ్ డెవలపర్ అన్న టిక్స్. అన్నస్తే మీరు ఇండియన్ చేసుకుంటాం కదా. యుఎస్ కెళ్తున్నావు, యూఎస్ అప్ కూడా వెళ్ళకుండా పక్కనే అమీర్పేట ఉంటది, ఆడకెళ్ళరా. ఈ మల్టిపుల్ వర్జన్స్ ఆఫ్ రెజ్యూమే అనేది దిస్ గర్ల్ ఇస్ టచింగ్ ద రైట్ పాయింట్. బీను నువ్వు అనుకున్న టచ్ కాదు. ఆమె ఏమంటుందంటే ఏది ఎక్స్పీరియన్స్ లేనోడికి వాడికి ఒక డేటా సైన్స్ రెజ్యూమే ఉంటది, ఒక సప్లై చైన్ రెజ్యూమే ఉంటది, ఒక కంప్యూటర్ సైన్స్ రెజ్యూమే ఉంటుంది. సో నువ్వు ఏం చేయలేదు కాబట్టి ఎన్నో చేసాయని చెప్పి కవర్ చేసుకో. టూ, నువ్వు రాసిన సొల్లుని జస్టిఫై చేసే కామన్ సెన్స్ ఉండాలి. బీను గారు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి టెల్ మీ సంథింగ్ అబౌట్ ఏ అంటే ఐ నో అబౌట్ డీప్ ఫేక్ అంటాడు వాడు. రీసెంట్లీ రష్మిక పోస్టెడ్ స్టోరీ అంటారు. గ్రాడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 4 months టైం పట్టింది నా ఫస్ట్ జాబ్ రావడానికి. ఆ 4 months ఆఫ్ టైమ్ లో నేను ఆల్మోస్ట్ 2,000-3,000 జాబ్స్ అప్లై చేసి ఉంటా. బీను చూసావారా అట్లా ఉండాలి, నువ్వు ఎన్ని అప్లై చేసావు ఫ్రాంక్ గా చెప్పరా. నీతోటే కదరా సగం రోజు సాహసం చేస్తుంది, ఇంకా సగం రోజులో డైలీ 50 పంపిస్తుంది. 3 ప్రొఫైల్స్, డాటా ఇంజనీర్, ఫుల్ స్టాక్, .net ఇంజనీర్. బేసికల్లీ సిఇఓ, సిటీఓ, సిఎఫ్ఓ రోల్స్ కి అయితే కాంపిటీషన్ తక్కువ ఉంది బ్రో. సో నెక్స్ట్ అవే అప్లై చేద్దా చూస్తున్నాను. ఫోర్త్ కీ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ మాక్ ఇంటర్వ్యూస్. బీన్గాడి బిగ్గెస్ట్ మాక్ ఇంటర్వ్యూ వాస్ విత్ అరుణ్ భాస్కర్. ఆఫ్టర్ ఎవరీ ఇంటర్వ్యూ రైట్ డౌన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మీరు దేని దేనికి ఆన్సర్ చేశారు. అరే అన్నే గుర్తుంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చుంటారా నేను. బ్రో కష్టం బ్రో, తెల్లోడు అడిగేది అర్థం కాదు, మనం ఏం పని చేయలేదు, ఎడకెళ్ళొస్తుంది బ్రో. తెల్లోళ్ళు ఎట్లుంటారు వాళ్ళు, నువ్వు చెప్పు చెప్పు, ఐ విల్ ఎంకరేజ్. అదే నాకు రాదురా, వదిలేరా. అరే బట్ జెన్యున్ పెద్దన్నయ్య అడ్వైస్, ఐ థింక్ తెల్లోళ్ళే ఎదురవుతారు నీకు. సో యూ క్యాన్ కీప్ సేయింగ్ తెల్లోళ్ళు భాష మనకు అర్థం కాదు. అరే యూ హావ్ టు క్రాస్ ద తెల్లోళ్ళు బ్యారియర్ టు సీ మోర్ షిట్టీ బ్యారియర్స్. యా బీను లెట్స్ హావ్ అంటే ఈ వీడియో చూస్తూ ఈ వీడియోలో ఉన్న టిప్స్ మనం అప్లై చేద్దాం. యా బీను టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్. నాకేం తెలియదు సార్, జాబ్ ఇచ్చేది సార్, మదర్ స్వీపింగ్ ఎవ్రీడే హోమ్ సార్. ఏమైనా స్మాల్ టాక్ చేస్తావా బీను? వాళ్ళు ఎప్పుడైనా హౌస్ ఇట్ గోయింగ్ అంటే ఏదో మనం అడుగుతారు ఎందుకు ఏమో సాధిస్తారు అడిగి. నేను చూసిన జాబ్ ఇంటర్వ్యూలు అన్ని వేణుమాధవ్ చేసినవి, షణ్ముఖ్ అటెండ్ అయినవి బ్రో. నాకు ఎక్కడ తెలుసు బ్రో, ఈ బీన్ లాంటి వాళ్ళకి ఐ హావ్ బీన్ టెల్లింగ్ సిన్స్ బిగినింగ్ బ్రో. ఏం చెప్పానంటే ఈ రిక్రూటర్ తో మాట్లాడడం అనేది ఒక అమ్మాయిని పులిహోర కలిపినంత కన్సిడర్ చేయండి రా అని చెప్పి. అమ్మాయి సినిమాకి ఏ సినిమాలు ఉన్నాయంటే ఓయో వెళ్ళిపోతావా అట్లా అడగకూడదు రా. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఎవరు ఇంత మంచి తయారు గారు, నేనైతే లేచి పైజామా వేసుకొని. సంజు నువ్వు కూడా చేయి బ్రో, ఇట్లా ఏమన్నా మినీ వ్లాగ్స్ ఇన్ పిట్స్బర్గ్. నా లైఫ్ చాలా బోరింగ్ సార్, నేను ఇవి కూడా. యాజ్ ఇఫ్ షీ ఈస్ గోయింగ్ టు పబ్స్ అండ్ స్ట్రిప్ క్లబ్స్ బ్రో. బట్ లేసి షీ ఈస్ డూయింగ్ వర్కౌట్ అండ్ ఆల్ దట్. నాకు అంత లేదు, నేను లేచి కంప్యూటర్ ఓపెన్ చేస్తా ఒక అర్ధ గంట కొన్నికి మళ్ళీ పడతా. మధ్యలో వర్క్ పక్కన ఇంకో ట్యాబ్ లో నువ్వు నాకు నచ్చో కామెడీ సీన్స్ ఓపెన్ చేస్తా. యాక్చువల్లీ నవ మన జల్దియాల కిక్, సో ఐ వాచ్డ్ చంటి బాబు కాదురా చంటబ్బాయ్. ఆల్సో సంజు ఇట్స్ ఆహనా పిల్లంట, నాట్ నెట్ఫ్లిక్స్ నా పిల్లంట. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ లో ప్యాన్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డౌట్ ఏమో నాకు, ఇక ఇదంతా ఫేక్. మరి ప్యాన్ కేక్ ఏంటి బ్రో, వాట్స్ రాంగ్ విత్ ప్యాన్ కేక్? ప్యాన్ కేక్ అంటే అమెరికాలో దోశలు వేసుకోవడమే కదా. పౌడర్ వేసి, గుడ్ వేసి, పాలు వేసి కలిపేసి దోశలా వేస్తుంది.
అద్దెంగుడు చేతది చూసా కంపెనీ సీక్రెట్స్ కాపాడుతుంది బ్లర్ చేసింది స్క్రీన్ అది వర్క్ ఎత్తిక్క అవునా మరి ఈడెందుకు నా దగ్గర ఏం పని లేదు బాగా పని చేస్తున్నట్టుండే లాస్ట్ చూసేసరికి కలర్లు నింపుతున్నాడు పెయింట్లో దట్ వాస్ టాబ్లూ లో డేటా విజువలైజేషన్ కలర్స్ సెట్ చేసి ఇంపార్టెంట్ అది లెఫ్ట్ హ్యాండ్ ఫీడ్స్ మీకే లెఫ్ట్ హ్యాండ్ లేదు కదా Kaushik Kumar commented, we needed day in the life of Veenu, handling Raggedy and Phanumanthu streams, movies shoot, 3.92 GPA, it's not a joke, brother. కొంచెం తెలి తక్కువగా ఉన్నానేమో నేను నా కోడింగ్ రావట్లేదు అనుకున్నా కానీ అలా చాలా మంది ఉన్నారు తర్వాత ఇందాక వీడియోకి ఎన్ని వ్యూస్ 7.2K వ్యూస్ అన్ని ఇది తెలుసుండాలి అది తెలుసుండాలి అది తెలుసుండాలి ఇక్కడ నేనే తెలివి తక్కువని అనుకున్నాను నాలా చాలా మంది ఉన్నారు అంటే 700K వ్యూస్ ఇప్పటిదాకా సంజు వి వాచ్ సమ్వన్ హూస్ గోయింగ్ త్రూ అ టిపికల్ ట్యూస్డే ఆర్ థర్స్డే నౌ ఇట్స్ లేడీస్ లేజీ సారీ లేజీ సండే ద మోస్ట్ ఇండియన్ థింగ్ ఎవర్ ఇప్పుడు ఆ టూత్ పేస్ట్ మీద రోడ్ రోలర్ నడిపించి రుద్దుతుంది బయటకు పేస్ట్ బట్ ఇట్స్ ట్రూ ఐ హావ్ అ టూత్ పేస్ట్ లైక్ దిస్ సంథింగ్ నాకు అకృతి ఐ డోంట్ ఓపెన్ న్యూ వన్ అండ్ వన్ మంత్ ఇండియా పోతుందా వాడిపోతాను అది వాడితే నిజంగా పోతాం సంజు ఇంకో టూత్ పేస్ట్ ఓపెన్ చేయి bro like is she actually this pretty or like color grading camera quality atla manaku atla anipistundo పొంగి మీద ఉంది ఆడికి ఆ అనాలని లేదు సంజు ఆడింది మనం కూడా ఆనేయాలి ఇప్పుడు అని చెప్పి నాకు తెలుసురా నీ లేబర్ బుద్ధి సారీ సంజు టు లెట్ యు డౌన్ బట్ నేను కుక్కని చూసినప్పుడు ఆ అనలేదురా ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐ కెన్ డూ దేర్స్ ఎ టబ్ బిహైండ్ జస్ట్ సజెషన్ నిన్ను రమ్మనట్లేదు We don't have onions or tomatoes or any veggies in the house. So we're gonna cook. Let's make cereal. Cereal is good. Paal was good. We're gonna eat cereal for breakfast. Veenu! నాకు తెలుసు బ్రో అవి బద్ధకము నువ్వు ఆమె ఫేస్ చూస్తూ కింద ఆమె ఏం చెప్తుందో వినలేదు డిఎన్ఆర్ నువ్వు దిస్ ఈస్ దట్ మూమెంట్ నువ్వు మరీ అందంగా డిఎన్ఆర్ కి 15 నిమిషాల ముందే తెలుసుంటే ఉల్లిగడ్డలు టమాటాలు పట్టుకొని పోయేటది వేడి చేసుకోరా అది వేడి అరే వీణు ఇస్ హావింగ్ అ కాన్వర్సేషన్ విత్ హర్ ఇన్ రియల్ టైమ్ బ్రో వీడియో ఎండ్ అయిపోయేసరికి ఇంతకి లేనిది బాపన వల్ల అంటే సో వి కమ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ యాక్చువల్లీ అంటారు ఆవిడ వీడియోలో But it does look so cute. It looks like I stole this jacket from my boyfriend. I like watching yeah. Get Ready With Me videos and stuff, day in the life. But wait, you never did any Get Ready With Me reels, no, in your creator account? I did a Get Ready With Me live. Live? Like how can you take your clothes off in live? I didn't take my clothes off too. I like washed my face and stuff. Changed and came back. I was like, I'll change and they so were like... So bathroom ke lepud live atla undinda? Yeah, and then people were commenting. Sanju akka, I couldn't know. Sanju akka multicam setup leda? 2 hour of footage వచ్చింది సో ర్యాప్ చేయొచ్చు బట్ మీ కోరిక మేరకు ఇఫ్ యు వాంట్ టు వాచ్ వన్ లాస్ట్ వీడియో ఆఫ్ సమీక్ష తుమ్మ పెట్టదే వర్డ్ సి ఆడియన్స్ ఆర్ ఆడియన్స్ మనకి ప్రేక్షక దేవుడు ఎందుకంటే అలా చూడాలి బ్రో లెట్స్ డు దిస్ ఏ గెట్ రెడీ విత్ మీ ఫర్ హాలోవీన్ అది పెట్టు బ్రో టుడే ఇస్ సపోజ్ టు బి అబౌట్ జాబ్స్ రా నీ అబ్బా అరే డిఎన్ఆర్ నా కష్టం నీకు అర్థం కావట్లే సమీక్ష వీడియో చూడాలి కానీ మన హెడ్డింగ్ లో ఫిట్ అవ్వాలి ఇప్పుడు లైవ్ చూస్తున్న మెంబర్ కూడా మర్చిపోయి ఉంటారు జాబ్ ఇస్ ఆ టాపిక్ అని దిస్ ఇస్ మై లైఫ్ అప్డేట్
అరే కొంచెం 30 seconds లో చెప్పు ఏందా లైఫ్ అప్డేట్. బయట మార్కెట్ చాలా టఫ్ ఉంది, సో నేను ఏదో లక్కీగా కొట్టేసి అప్డేట్ లో క్యూట్ నా కాబట్టి కొట్టేసాను, మీకు అదృష్టం లేదు కాబట్టి. వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తే లోపల సక్సెస్ బయట బయటకు తెచ్చాడు ఇట్లా. అసలు ఇవాళ జానర్ కి జస్టిఫికేషన్ ఇచ్చావా మనం జాబ్స్ అని? యూ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నయ్య, దే ఆర్ ఇండిపెండెంట్ ఉమెన్. బానే ఎక్స్ట్రా తింటున్నావా? వాట్ అబౌట్ నెక్స్ట్ వీక్ కంటెంట్? డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోయాం అలనాటి రామచంద్రుడు. ఈ సిరీస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. సమీక్ష గారిని ప్లీజ్ ఫాలో అవ్వండి, రోజా ధన్వంత్ గారిని ఫాలో అవ్వండి, డిఎన్ఆర్ గారిని, బీను గారిని ఫాలో అవ్వాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లోనే ఫాలో అయిపోండి. అండ్ మీకు తెలిసిందే మన కామెంట్ ఫీడ్ ఇస్ జెమినీ మ్యూజిక్. కెనడాలో ఉంటున్న ప్రసాద్ రావు గారికి ఏమైనా మెసేజ్ పెట్టాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. నాలాగా ఎవరైనా ఇండియాలో అప్పు చేసి యుఎస్ కి వచ్చేస్తే ఆడ అప్పు కట్టకుండా ఉంటాడు కదా ఫ్రెండ్స్, అలా కూడా దిక్కేసేయండి. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్లు తాగండి, బా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్, బై. ఓన్లీ వాంట్ ఇస్ టెన్షన్, ఎందుకు అంత టెన్షన్, కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మామా.